ప్రజా వేదికను నేనే కూల్చివేయిస్తా ఆళ్ల. టీడీపీ నేతలపై ఆంక్షలు. ప్రజా వేదికను కూల్చివేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదేశించడాన్ని టీడీపీ నేతలు తప్పుబడుతున్నారు. అక్రమ కట్టడాలను తానే దగ్గరుండి కూల్చివేయిస్తానని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. మెయిన్ గేటు నుండి కాకుండా వెనుక గేటు నుండి వెళ్లాలని టీడీపీ నేతలకు పోలీసులు సూచించారు. ముందు జాగ్రత్తగా ఈ ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని రకాల నిబంధనలను ఉల్లంఘించి ప్రజావేదికను నిర్మించారని కలెక్టర్ల సమావేశంలో సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ అధికారులు రూపొందించిన నివేదికను కలెక్టర్ల సమావేశంలో చదివి వినిపించారు. అక్రమంగా నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయాలని కలెక్టర్ల సమావేశం నుండే జగన్ అధికారులను ఆదేశించారు. ప్రజావేదికను కూల్చివేయాలని ఆయన తేల్చి చెప్పారు. అదే సమయంలో పక్కనే ఉన్న చంద్రబాబు నివాసంలో టీడీపీ నేతలు సమావేశమయ్యారు. జగన్ తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీ నేతలు తప్పుబడుతున్నారు. ఈ భవనాన్ని తనకు కేటాయించాలని చంద్రబాబు నాయుడు లేఖ రాసినా కూడా సీఎం నుండి ఎలాంటి సమాధానం రాని విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అక్రమంగా ఈ భవనాన్ని నిర్మిస్తే అదే భవనంలో ఎందుకు సమావేశం పెట్టారో చెప్పాలని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రజావేదికను కూల్చివేయాలని సీఎం ఆదేశాలు వచ్చిన వెంటనే ఈ ప్రాంతంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కలెక్టర్ల సమావేశంలో జగన్ చేసిన వ్యాఖ్యల గురించి టెలికాన్ఫరెన్స్లో టీడీపీ నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. ప్రజావేదిక నిర్మాణానికి సీఆర్డీఏ అనుమతి కూడా లేదని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు నివాసం కూడా అక్రమంగానే నిర్మించారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రజావేదికను తానే దగ్గరుండి కూల్చివేతను ప్రారంభిస్తానని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. చంద్రబాబు నాయుడు నివాసం కూడా అక్రమ నిర్మాణమేనని ఆయన తేల్చి చెప్పారు. ఈ నివాసాన్ని చంద్రబాబు ఖాళీ చేయాలని ఆయన కోరారు. చంద్రబాబు నాయుడు నివాసంలో సమావేశాన్ని ముగించుకుని వెళ్లిపోతున్న టీడీపీ నేతలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రధాన మార్గం నుండి కాకుండా వెనుక మార్గం నుండి వెళ్లాలని సూచించారు.